हेलो एव्रीवन गुड मॉर्निंग इप्पुडु टाइम वच्ची 8:30 अवुतुंदंडी मेमु राजमंड्री दग्गर वडपल्ली वेंकटेश्वर स्वामी टेंपल की आ तर्वात वाटर पार्क के वेल्तनामु अन्नय्य तीसुकेल्तुन्नाडु मम्मल्नी सो इदी व्लॉग किंद शूट चेस्तुन्नानु मीतो शेर चेसुकुंटानु एक्चुअली मेमु एप्पुडु इला प्लेसेस कि एक्कुव विजिट चेयमु मा हस्बेंड तीसुकेल्मंटानु गानी आयन पिल्ललु चिन्न पिल्ललु कदा वाळ्ळकि इब्बंदि पडिपोतामनि एक्कडिकि तीसुकेल्रमट कानी नाकु पिल्ललकि इवन्नी तिरगडं अयिते चाला इष्टमु सो इंक अन्नय्य वस्तावा अनि अडिगाडु सो चान्स नि मिस् चेसुकोवडं एंदुकनेसि मेमु इप्पुडु वेल्तुन्नाम अन्नमाट इवन्नी नेनु चिन्न चिन्न वीडियो क्लिप्स మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను సో పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇట్రమ్మా శాను చిన్ను సో మా శాను చిన్ను ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారండి సో మేము టెంపుల్ కి వెళ్తున్నాం అనేసి అందరం ఫస్ట్ అయితే న్యూ డ్రెస్సెస్ వేసుకున్నాము టీ షర్ట్స్ అవి కూడా పెట్టుకున్నాము అక్కడికి వెళ్ళాక చేంజ్ చేసుకుంటాం అన్నమాట వాటర్ పార్క్ కి వెళ్తున్నాము దాని రాజమండ్రి దగ్గర రివర్ బే అని ఉంటదంటండి సో అవన్నీ మీతో నేను షేర్ చేస్తాను చిన్ను బంగారం శాంతల్లి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం వాటర్ పార్క్ ఎక్కడ తెలియదే సరే వాటర్ పార్క్ లో ఏం చేస్తావు నువ్వు వాటర్ లోకి వెళ్ళిపోతా మనం ఏం చేస్తా తల్లి స్విమ్ చేస్తావా ఎవరు తీసుకెళ్తున్నారు మరి మామయ్య తీసుకెళ్తున్నారు వాటర్ పార్క్ కి ఎలా వెళ్తాం మనం నడిచి వెళ్తామా మావి ఎలా తీసుకెళ్తాడు కారుమే తీసుకెళ్తాడు మరి మావికి థ్యాంక్స్ చెప్పు సో మేమైతే స్టార్ట్ అయ్యాము ఫస్ట్ మేము ఇక్కడ నుంచి ఆటో స్టాండ్ కి వెళ్ళాలి ఆటో ఎక్కి అక్కడ నుంచి బస్ స్టాండ్ కి వెళ్తాము బస్ స్టాండ్ లో బస్ ఎక్కి పాలకొల్లులు దిగుతాం అన్నమాట పాలకొల్లులు అన్నయ్య మమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు అన్నయ్య భీమవరం నుంచి వస్తాడు కదా సో వెళ్తున్నాం చాలా ఎండగా ఉంది 8:30 అయ్యింది అయినా సరే చాలా ఎండ వచ్చేసింది సో ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము ఆటో రాలేదు ఇది మెయిన్ రోడ్ అన్నమాట నర్సపురం నుంచి మెయిన్ రోడ్ ఇది సో ఆటో కోసం చూస్తాం ఆటో వస్తే ఆటో ఎక్కేస్తాం ఆటో దిగ్గానే బస్ స్టాండ్ లో బస్ రెడీగా ఉందండి పాలకొల్లు వెళ్ళాలంటే మనం ఏ బస్ ఎక్కినా సరిపోతుంది పాలకొల్లు వెళ్ళిపోవచ్చు సో పాలకొల్లు వెళ్ళి పాలకొల్లు అయ్యప్ప స్వామి గుడి దగ్గర అయితే వెయిట్ చేస్తాము అన్నయ్య కోసం అన్నయ్య వస్తాడేమో బస్ దిగ్గానే అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారండి అన్నయ్య వాళ్ళు వచ్చేస్తే మేము ఇంకా కార్ ఎక్కేసి వెళ్తున్నాము ఫస్ట్ అయితే మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తున్నాము సో ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఇది సిద్ధాంతం బ్రిడ్జ్ అటువైపు ఇటువైపు మనకి గోదావరి కనిపిస్తుంది అన్నమాట ఎండాకాలంలో ఏంటంటే గోదావరి డ్రై అయిపోతుంది ఇసుక దెబ్బలు ఎక్కువ కనిపిస్తాయి వాటర్ అనేది తక్కువగా కనిపిస్తుంది అన్నమాట సో మేము ఆల్మోస్ట్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి దగ్గరలో ఉన్నాము వచ్చేసాం అన్నమాట హాయ్ చెప్పు హాయ్ నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమను సబ్స్క్రైబ్ మై ఛానల్ దినేష్ టీవీ
దినేష్ టీవీ. మా అన్నయ్యలు బాబు వాడి ఛానల్ పేరు దినేష్ టీవీ, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు మిమ్మల్ని. ఓకేనా? ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుణ్ణి భక్తులు చాలా నమ్ముతారండి. అదేంటంటే ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అని నమ్ముతారనమాట. మనము మన మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకుని ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే ఏడు వారాల లోపల మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందంట. మొదటి వారము ధ్వజస్తంభం దగ్గర నిలబడి మన కోరికను మనసులో కోరుకుని ఏడు ప్రదక్షిణలు చేసి అప్పుడు స్వామివారిని దర్శించుకోవాలి. ఇలా ఏడు వారాలు చేస్తే మన మనసులో కోరికలు నెరవేరుతాయంట. లేడీస్కి ఏదైనా పీరియడ్ ప్రాబ్లం వస్తే ఒక వన్ వీక్ మిస్ అయినా నెక్స్ట్ వీక్ కనుక వెళ్తే సేమ్ ప్రతిఫలమే దక్కుతుందంట. ఏడు శనివారాలు దర్శనాలు అయిపోయిన తర్వాత మనము గుడిలో అష్టోత్తర పూజ కళ్యాణం జరిపించుకోవచ్చు. అలాగే మన స్తోమతను బట్టి స్వామివారికి ఏదైనా మనము ఇవ్వచ్చు అనమాట. అంటే మనము అన్నదానానికి బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనె ఇలాంటివి ఇవ్వచ్చు. కాకపోతే ఏదో ఒకటి ఇవ్వాలి. అది మనము ఏడు కొంచెాలు ఇవ్వచ్చు, ఏడు కేజీలు ఇవ్వచ్చు, లేదా ఏడు గుప్పెట్లైనా ఇవ్వచ్చు అనమాట. సో ఏడు శనివారాలు గనక మనము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మనకి మన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అనమాట. సేమ్ ఇదే కాన్సెప్ట్ అండి. మనకి ఉప్పల్లో, హైదరాబాద్లో ఉప్పల్లో కరిగిరి వెంకటేశ్వర స్వామి గుడికి ఉంది. అక్కడికైతే నేను చాలాసార్లు వెళ్ళాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మా తీక్షమ్మకి గుండు చేపిస్తాకి వెళ్తున్నాము కేశఖండనం. సో ఇక్కడ మీకు గోదావరి చూపిస్తాను చూడండి. ఇది మొత్తం గోదావరి అనమాట. సో ఇక్కడ ఫస్ట్ తీక్షిక స్నానం చేసేసిన తర్వాత తీక్షికను తీసుకుని గుండు ఇవ్వడానికి తీసుకెళ్ళామన్నమాట. సో గోదావరి చూసారా, వాటర్ అయితే ప్రస్తుతానికి తక్కువ ఉంది. అక్కడక్కడ మట్టి దిబ్బలే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ గోదావరి దగ్గరలో మనకి రావులపాలెం బ్రిడ్జ్ కనిపిస్తుందండి. అది నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇదంతా గోదావరి కదా, ఆ చివర ఒక లైన్లో కనిపిస్తుంది చూసారా, అది రావులపాలెం బ్రిడ్జ్ అంట. అన్నే చెప్తే తెలిసింది నాకు, లేకపోతే తెలియలేదు. దీనికి దానికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఇది ఇక్కడికే కనిపిస్తుంది అనమాట. గోదావరికి ఎదురుగుండా శ్రీ గోదావరి మాత విగ్రహం ఉందండి. దీనికి బ్యాక్ సైడ్నే మనకి శ్రీ గౌతమి లక్ష్మీ గణపతి టెంపుల్ ఉందన్నమాట. సో గణేష్ టెంపుల్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి చాలా చల్లగా ఉందండి. నార్మల్గా నిన్న సండే చాలా వెండ్ అనమాట, కాళ్ళు కాలిపోయినాయి మాకు టెంపుల్ అది నడవడానికి. సో నెక్స్ట్ తీక్షిక స్నానం చేసింది కదా, ఇక్కడికి వచ్చి గుండు చేపించుకుంటుంది. దానికి అసలు భయం లేదు. దానికదే వెళ్ళి గుండె అయితే బాగానే చేపించేసుకుంది. మా అన్నయ్య వెళ్ళి వెనకాల పట్టుకున్నాడు. సో దాని గుండె అయిపోయింది. నెక్స్ట్ మా వదిన కూడా జస్ట్ 3 కత్తులు కట్ చేపించుకుంది అనమాట జుట్టుని. సో ఇక్కడ వీళ్ళిద్దరికి అయిపోయిన తర్వాత స్నానాలు అవి చేసేసిన తర్వాత మేము టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. టెంపుల్ లోపల విపరీతమైన ఎండ అండి. ఎంత ఎండ అంటే నిప్పులు గుండం కూడా సరిపోదు, అంత వేడి ఉందన్నమాట. నడవలేక నడవలేక మేము వచ్చాము. మేమే మామూలుగానే నడవలేకపోతున్నామంటే కొంతమంది మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు. నిజంగా అలా ఎలా నడుస్తారో బాబు అనిపించింది. అదైతే చేతులు కాలిపోతాయి, కాళ్ళు కాలిపోతాయి, అంత వేడి. గుళ్ళో అయితే అసలు దేవుణ్ణి వీడియో కానీ ఫొటోస్ కానీ ఏమీ తీయనివ్వలేదన్నమాట. సో దర్శనం అయిపోయాక మేము బయటకు వచ్చేసాము. ఇక్కడ మేము భోజనాల కోసం వెయిట్ చేస్తున్నాము, అన్న సంతర్పణ కోసము. సో లోపలికైతే ఇంకా అలౌ చేయలేదు. సో బయట మేము ఉన్నామన్నమాట. పిల్లలకి బయట ఇలాగ దేవుడివి నామాల బొట్లు పెడుతుంటే పెట్టించామన్నమాట. సో ఎలాగైతే మాకు లోపలికి వెళ్ళామన్నమాట. మేము తలుపులు తీశారు, ఇక్కడ భోజనాల దగ్గర కూర్చున్నాము. చాలా బాగుందండి. ఏంటంటే మేము సండే వెళ్ళాం కదా, ఖాళీగా ఉందన్నమాట. నార్మల్గా సాటర్డేస్ అయితే ఈ టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదంటండి. చాలామంది భక్తులు అంటే మొక్కుకుంటారు కదా ఏడు శనివారాలు వస్తామని. సో అసలు ఖాళీ ఉండదంట, చాలా రష్గా ఉంటుంది. యాక్చువల్గా మేము సండే వెళ్ళాం కాబట్టి లక్కీగా చాలా ఖాళీగా ఉంది. అలాగే ఇక్కడ భోజనాలు కూడా చాలా బాగా పెట్టారు, టేస్టీగా ఉన్నాయి. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి మేము కూర్చున్నాము. పిల్లలేమో ఆడుకుంటున్నారన్నమాట.
సో మా షాను ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు గిరగిరా తిరుగుతుంది, బొట్ట కింద వస్తుంది కదా, దానికి చాలా ఇష్టం ఇలాగా. సో పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా మేము ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు మేము అదే వాటర్ పార్క్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాము. ఇందాక మీకు రివర్లో నుంచి చూపించాను కదా బ్రిడ్జ్, రావులపాలెం బ్రిడ్జ్ అన్నా అదే ఈ బ్రిడ్జ్. సో ఎలా అయితే వచ్చేసామండి, రాజమండ్రి రివర్ బే వాటర్ విలేజ్ అంటే అండి, వాటర్ పార్క్ అనరంట, ఇది వాటర్ విలేజ్. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ క్యూలో చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు దీని దగ్గరికి వెళ్ళడం కోసము. ఇది మనకి 2 PM కి ఓపెన్ అవుతుంది, 5:30 PM కి క్లోజ్ అయిపోతుంది. మనము ఎగ్జాక్ట్గా 2 PM కి వెళ్తే మనం 4:30-5:30 వరకు బాగా ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. మనకి 4:30 తర్వాత ఇంకా లోపలికి పంపరండి, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళనే లోపల ఉండిస్తారు తప్పించి. మీరు 4:30కి వచ్చి అప్పుడు టికెట్ ఇమ్మంటే ఇవ్వట్లేదన్నమాట. సో ఓపెన్ టైం వచ్చేసి 2 PM to 5:30 PM అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫర్ హెడ్కి పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా సరే టికెట్ వచ్చేసి 200 రూపీస్ ఫర్ హెడ్ అనమాట. 3 ఇయర్స్లోపు పిల్లలకైతే టికెట్ ఏమీ లేదు. షానుకు అయితే టికెట్ ఉంది 200. సో లోపలికైతే వచ్చేసాము. పిల్లలకి ఇంకా ఆగట్లేదు, ఎప్పుడెప్పుడు ఆ వాటర్లోకి వెళ్ళిపోయి ఆడదామా అనేసి ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఈ పెద్దదైతే పెద్దవాళ్ళ కోసమండి. పిల్లల స్విమ్మింగ్ పూల్ ఏమో ఇదనమాట, ఇది పిల్లలు ఆడుకునేది, ఇదేమో పెద్దలు ఆడుకునేది. సో పిల్లలైతే దిగిపోయారు. అన్నయ్య మా పిల్లలిద్దరిని వాళ్ళ పిల్లలిద్దరిని తీసుకుని ఆ పెద్ద ఇది జారి బల్ల ఉంది కదా స్లైడర్, అది ఎక్కించడానికి వెళ్తున్నారన్నమాట. మనము ఆ స్లైడర్ ఎక్కాలంటే ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మనకి పిల్లలు లేడీస్కి మాత్రము ఈ చిన్నదండి స్విమ్మింగ్ పూల్, ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా అది. పెద్దవాళ్ళకి ఆడుకోవాలి అంటే పక్కనున్నది పెద్దవాళ్ళకి అనమాట, అంటే అది కూడా ఓన్లీ జెంట్స్ అనమాట. సో ఇంకో మా అన్నయ్య అయితే పైకి వచ్చేసాడు పిల్లలిద్దరిని తీసుకుని, అలాగే వాళ్ళ పిల్లలిద్దరిని తీసుకుని. ఇది నిజంగానండి ఎంత భయపడ్డానంటే నేను అంత భయపడ్డాను. ఈ పిల్లలకి అసలు భయం లేదు, గిర్ర గిర్ర భలే జారిపోయారమ్మో. పిల్లలు నలుగురు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. వాళ్ళకి అసలు భయం లేదు, వాళ్ళకి వాళ్ళే ఆ మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళిపోయి చక్కగా వాళ్ళకి వాళ్ళే జారిపోయారన్నమాట. మా మను అయితే బాగా సన్నగా ఉంటుంది, తేలిక కదా. సో కొద్ది దూరం వరకు బాగానే జారి తర్వాత జారేటప్పుడు పిల్టి మొగ్గలు కొట్టేస్తుంది అనమాట. ఇది పెద్దవాళ్ళకండి. ఇప్పుడు పిల్లలు జారేదైతే ఇది పిల్లల పూల, పక్కన ఉన్నది మాత్రం పెద్దవాళ్ళదనమాట. సో ఇందులో లేడీస్కి పిల్లలకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది, మగవాళ్ళకి లేదు. సో ఇక్కడ ఇలా జారుతున్నప్పుడు కింద ఎవరైనా పట్టుకుంటా కంపల్సరీ ఉండాలి, లేదంటే పిల్లలు వాటర్లో మునిగిపోతున్నారు, అంత స్వీట్గా వచ్చేస్తుంది అనమాట. సో మా షాను ఏంటి, మను ఏంటి, దీక్షిక, దినేష్ ఇలా భయం లేకుండా వాళ్ళకి వాళ్ళు బాగానే జారిపోయారు. నేనైతే అసలు జారడానికి చాలా ఆలోచించానమాట, అంత భయపడ్డాను. సో నెక్స్ట్ ఈ పిల్లలు జారుకుంటూ వచ్చేసి వాళ్ళకి వాళ్ళ మెట్లెక్కి బాగానే జారిపోయారు. తర్వాత మా వదిన కూడా జారిందనమాట, తను కూడా భయం లేకుండా బాగానే జారిపోయింది. మా షాను అయితే ఎక్కడుందా అని వెతుక్కోవడమే సరిపోయిందండి, అది అస్తమాను అటు ఇటు ఎక్కడ బడి నచ్చితే అక్కడ జారి వెళ్ళలో జారుకుంటూ వెళ్ళిపోయింది. సో ఈ పిల్లలిద్దరికీ నేను గుర్తుపట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని రెడ్ కలర్ టీషర్ట్స్ వేసాను. ఇంకో మా వదిన జారుతుంది అనమాట, చూసారా అసలు నాకైతే ఎంత భయం వేసిందో. ఇప్పుడు నేను వచ్చాను జారడానికి, నేను ఎంత భయపడ్డానో మీరే చూడండి.
అసలు నేను జారిన వద్దా వెనక్కి వెళ్ళిపోదామా జారిన వద్దా అనిపించింది అనమాట. అంత కంగారు వచ్చేసింది. పిల్లలు మాత్రం జారు జారు ధైర్యంగా ఉండాలని నాకు ధైర్యం చెప్పేస్తాను, కానీ నాకు అస్సలు ధైర్యం సరిపోలేదు. కూర్చుంటున్నాను, మళ్ళీ భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నాను, కూర్చుంటున్నాను భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నాను. అసలు నాకు ధైర్యం సరిపోలేదు. మను చూసారా ఎలా పిల్టి మొగలు కొట్టేస్తుందో. సో ఇలా కూర్చుంటున్నాను, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను. అమ్మ నాకు వద్దు, నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది అని వెనక్కి వెళ్ళిపోతున్నాను అనమాట. చాలా భయపడ్డానండి. నేను ఇంత చిన్న జారీ బల్ల జారడానికే చాలా కంగారు పడిపోయాను. ఆ పక్కన పెద్ద పెద్ద జారీ బల్లలు అనమాట. సో అది జారితే ఇంకేమైపోదని అనిపించింది. అయినా సరే నేను ఒక 10 to 15 టైమ్స్ అయితే జారీ బల్ల జారాను అనమాట. సో తర్వాత జారగా జారగా భయం పోయింది. సో ఇలా 5 o'clock వరకు ఆటలు ఆడుకుని అప్పుడు మేము ఇంకా 5కి డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకుని ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాము. సో దారిలోనే మాకు అన్నయ్య తినడానికి స్వీట్ కార్ను, చాట్, అలాగే పానీపూరి ఇవన్నీ కొన్నారు. పిల్లలు బాగా టైర్డ్ అయిపోయారు కదా, ఫుల్గా కారులోనే నిద్రపోతున్నారు. సో మేము దారిలో తినవలసినవన్నీ తినేసి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. ఇంటికి వచ్చేసరికి 7 o'clock అయ్యిందండి. సో నీట్గా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్నానాలు అవి చేసేసి కొద్దిగా డిన్నర్ అవి తినేసి అప్పుడు 9 o'clock కల్లా నిద్రపోయామన్నమాట. సో ఈ సండే అయితే చాలా హ్యాపీగా సరదాగా జరిగిపోయిందండి. ఈ క్రెడిట్ అంతా మా పెద్దన్నయ్యకే వెళ్తుంది. మా పెద్దన్నయ్య తీసుకెళ్తాను అని అడగకపోతే మేము వెళ్ళకపోయే ఉండేవాళ్ళము. అసలు ఇలాగా వాటర్ విలేజ్ అని ఉంటుంది రాజమండ్రిలో అన్న విషయం కూడా నాకు తెలియకపోదును. సో మా పెద్దన్నయ్య మమ్మల్ని తీసుకెళ్ళడం వల్ల నేను, పిల్లలు చాలా బాగా సండేని ఎంజాయ్ చేయగలిగాము. సో ఈ క్రెడిట్ అంతా మా పెద్దన్నయ్యకే వెళ్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.